చీడిగా గ్రామ పంచాయతీ ఇది చాలా మేజర్ పంచాయతీ. ఇక్కడ కడపడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక పండగ వాతావరణంలో విజయయాత్రలాగా జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మా అన్న జగనన్న మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాడని సంతృప్తితో మహిళలు మాకు హారతలు ఇచ్చి పూలు జల్లి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసి తప్పకుండా మళ్ళీ జగనన్న రావాలి, మేము ఆయనకే మళ్ళీ అండగా నిలబడతాం, మీరందరూ మళ్ళీ రావాలని చాలా అభిమానంగా మమ్మల్ని చెప్తూ ఉంటే ఇదే కదా ఆనాడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది నెరవేరడం అంటే. ఎందుకంటే ఇంతమంది ఇన్ని కుటుంబాలకి ఇంతమంది వ్యక్తులకి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా అన్ని రకాలుగా మంచి చేస్తే ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారనడానికి ఇవాళ మాకు లభిస్తున్న ఈ గ్రామాల్లో లభిస్తున్న ఆదరణే సాక్ష్యం. చాలామంది బయట రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద జలసీతో, ఆయన పట్ల అసూయ ద్వేషాలతో, ఈ పార్టీ పట్ల కక్షతో చేస్తున్న ప్రచారం ఇదంతా దుష్ప్రచారం. గోబెల్స్ అని పూర్వం ఏదైతే అతను గోబెల్స్ ప్రచారం చేసేవాడో లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా, అదేవిధంగా ఇవాళ ఈ యెల్లో మీడియా కానీ చంద్రబాబు కానీ చంద్రబాబు తోక పార్టీలు కానీ వీళ్ళందరూ కలిపి గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన రాజకీయం అయితే మరి చిత్రంగా ఉంది. వాళ్ళే గెలుతారు, వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని స్టేజీలు ఎక్కి తిడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేని తిడతారు, ఇక్కడ ఉన్న పార్టీ నాయకులను తిడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని అయితే అనలేని భాష, మేము వ్యక్తిగతంగా అంటాం, నువ్వని పిలుస్తాము, మమ్మల్ని ఏం చేస్తారని చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే తిడతారు, వాళ్ళే గెలుతారు, మళ్ళీ వాళ్ళే ఏడుస్తున్నారు. ఇది కొత్త టైప్ రాజకీయం. ఎందుకంటే చేతకాక చేయలేక గతంలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినప్పుడు ఎవడన్నా ఇంతమందికి మేలు చేయొద్దని అన్న అడిగారా, ఆపేరా, అభివృద్ధి చేయొద్దు అన్నారా? పారదర్శకంగా ప్రతి మంది వ్యక్తికి మంచి చేస్తూ ఉంటే దాన్ని వదిలేసి ఈ కథలన్నీ చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము సింగిల్గా వస్తాం, మాకు పొత్తులు లేవని చెప్తారు. మేము ప్రజలతో మమేకం అవడానికి మేము ఆరాటం పడతా ఉంటే పార్టీలతో మమేకమై మేమందరం కలిసికట్టుగా వస్తాం, మేమందరం గుంపుగా వస్తాం, కట్టగట్టుకుని వస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కానీ ఆ జనసేన కానీ మిగతా పార్టీలన్నీ కూడా తహతహలాడుతూ ఉన్నాయి. మేము పొత్తుల కోసం ఆరాటపడే నాయకుడు పార్టీ కాదు మాది. మా నాయకుడు జనం కోసం ఆరాటపడే నాయకుడు, జనం మంచి కోసం ఆరాటపడే నాయకుడు, అదే ఇవాళ ఈ ప్రభంజనానికి కారణం అని చెప్పి చెప్పగలుగుతాం.